హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఇది ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వీడియో అండి. త్రివేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తీర్థం సమయంలో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ రాజమండ్రి వారు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన డెమో ఇచ్చారండి. దానికి సంబంధించిన వీడియో అండి ఇది. ఈ ఓల్డ్ వీడియోనండి, అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో పెడుతున్నానండి. ప్యాంప్లెట్స్ ఇచ్చారండి. ఎప్పుడైనా ఫైర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం ఎలా బిహేవ్ చేయాలి అనే దానికి సంబంధించిన వివరం ఈ పాంప్లెట్లో ఉందండి. ఎప్పుడైనా ఫైర్ జరిగితే వెంటనే మనం టెన్షన్ పడిపోయి ప్యానిక్ అవ్వకూడదండి. ఇలా ప్యానిక్ అవ్వడం వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారంటండి. ఎప్పుడైనా ఫైర్ జరిగిందని నోటీస్ చేస్తే వెంటనే 114కి కాల్ చేయండి. మీరు అపార్ట్మెంట్స్లో కనుక ఉంటే లిఫ్ట్ యూస్ చేయొద్దండి. స్టెప్స్ నుంచి కానీ బాల్కనీ నుంచి కానీ రావడానికి ట్రై చేయండి. ఒకవేళ దట్టమైన పొగ కనుక అలుముకొని ఉంటే పరిగెత్తుకొని రావడం లాంటివి చేయకుండా కింద ప్రాకుతూ రండి. ఎందుకంటే పొగ తేలికగా ఉండి పైన ఉండడం వల్ల ఊపిరి అందకపోవచ్చు. మనం పాకుతూ రావడం వల్ల కింద మనకి కొంచెం ఆక్సిజన్ అందే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా రూమ్లో మంటలు అంటుకుంటే మీరు బయటకు వచ్చి రూమ్ డోర్స్ అన్నీ లాక్ చేసేయండి. అలా చేయడం వల్ల వేరే రూమ్స్కి మంటలు వ్యాపించడాన్ని తగ్గించవచ్చు. ఎగ్జిట్ డోరు ఎక్కువ వేడిగా ఉంటే దాన్ని ఓపెన్ చేయొద్దండి. వేరే మార్గం నుండి బయటకు రావడానికి ట్రై చేయండి. వేడిగా ఉండే టవల్ కానీ దుప్పటి కానీ కప్పుకొని రావడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా మనకు మంటలు అంటుకుంటే వెంటనే కింద పడి దొల్లాలండి. అలా చేయడం వల్ల మంటల వ్యాప్తిని తగ్గించవచ్చు. ఎవరికైనా మంటలు అంటుకుంటే వెంటనే తడి టవల్ కానీ దుప్పటి కానీ వేసి ఆర్పాలండి. లేదు అంటే నార్మల్ దుప్పటి కానీ టవల్ కానీ వేసి ఆర్పాలండి. చూసినట్లయితే ఎక్కడ ఫైర్ జరిగినా సరే వెంటనే డెమో ఇవ్వడానికి రెడీ అవుతున్నారండి. అర్థమవుతుంది. దాన్ని బట్టి ఇంట్లో మనం వీటిని అనుసరించి ఇంట్లో కూడా మన ఫైర్ సేఫ్టీ మెజర్స్ మీద ఓఎన్జీసీ రాజమండ్రి ఫైర్ ఎసెట్స్ సిబ్బంది వారు అధికారులు వారు బృందంతో కూడా ఇక్కడ వేయించేసి ఇక్కడ మనకి ఇక్కడ డిస్ప్లే ప్రోగ్రాము అలాగే డెమో కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం అంతర్వేది తరఫున కార్యనిర్వహణ అధికారి అయిన నేను ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా 50 మందికి కూడా ఈ ప్రోగ్రామ్ని తిలకించి వారు తెలియజేసే ఈ ఫైర్ సేఫ్టీ మెజర్స్ని కూడా ఆకలింపు చేసుకుని మీరు తూచా తప్పకుండా పాటించి ఏ విధమైన ప్రమాదానికి లోను కాకుండా ఉండగలందుకు వారు చేసే విజ్ఞప్తులను వారి సూచనలను కూడా పాటించవలసిందిగా కోరుతున్నాను. డెమో ఇస్తున్నారండి చూడు. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసాం మనం, అందులో కొన్ని అంటుకునే వస్తువులు. ఇది నేను ఇందాక చెప్పినట్టు మీకు ఇందులో ఆయిల్ ఉంది, అలాగే కొంచెం వేస్ట్ కాటన్ వేస్ట్ అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఆర్డినరీ ఐటమ్స్. ఆర్డినరీ ఐటమ్స్ అంటే అంటుకునే వస్తువులు, అలాగే ఇందులో ఆయిల్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఇది అంటిస్తున్నాము లైవ్ డెమో. దీన్ని మన భద్ర గారు అత్తారు. CO2 కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్ ఇది. ఇది మనకి ఇళ్లలో కూడా 1 kg సిలిండరు 2 kg సిలిండరు కూడా ఉంటుంది. ఇది ఆర్పే విధానం తెలుసుకుంటే మనం కొనుక్కుని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఆయిల్ ఫైర్ అలాగే వంట చేసేటప్పుడు ఫైర్ అయినా ఇంట్లో ఎలాంటి టైప్ ఫైర్ అయినా కూడా ఆ CO2 మనం ఆర్పుకోవచ్చు. ఆ సివిఆర్టీ అంతా కూడా తగ్గుతుంది. ఓకే చూడండి, ఇదిగో ఫైర్ వచ్చింది. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి, వాల్వ్ ఓపెన్ చేయండి, వాల్వ్ ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి, బాగా ఓపెన్ చేయండి. చూసారా, ఇదే 2 kg 1 kg కూడా సిలిండర్ మనకు దొరుకుతుంది. ఇంట్లో ఒక కిచెన్లో ఓ సైడ్ పెట్టుకుంటే మనం కొంతవరకు జరిగే సంఘటన నుంచి మనం గ్యాస్ ఉంది.
సంఘటన నుంచి మనం సేవ్ అవ్వచ్చు. కాకపోతే ఎప్పుడైనా సరే ఇంట్లో కానీ ఎక్కడైనా సరే అంటుకుంటే అగ్నిని ఆర్పే విధానం ఎలాగంటే, ముందరస్తుగా మీరు దాని గాలివాటం ఎటు ఉన్నదో చూసుకోవాలి. గాలివాటం ఎటు ఉందో చూసుకొని దానికి అనుగుణంగా మీరు వాడే విధానం, వాడే ఐటమ్స్ని వాడితే ఇమ్మీడియట్గా ఫైర్ ఆగిపోతుంది. అలా కాకుండా దానికి ఎగైనెస్ట్గా, దానికి ఆపోజిట్గా, దానికి వ్యతిరేకంగా మీరు ఆర్పకూడదు. అందుకనే ముందరస్తుగా అది ఏ ఫైర్ అన్నది మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఆర్పే సాధనాన్ని బట్టి ఆ గాలివాటం చూసుకొని దాన్ని ఆర్పాలి. అప్పుడు వెంటనే ఇమీడియట్గా ఆరిపోతుంది. అలా కాకుండా మనం కాదు అని చెప్పి ఉంచుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతే దాన్ని మనం ఏం చేయలేము. ధన్యవాదాలు. సో ఇప్పుడు మీకందరికీ ఈ మూడు విత్తనాలు అనేది తెలియజేశాను. దాన్ని బట్టి అయ్యా సర్పంచ్ గారు వచ్చారు, వెల్కమ్ సార్. మనం ఆపుకోవాలి. పక్కకుండా ఫోటో తీయండి. అదే వాల్ ఓపెన్ చేయండి మేడం. మేడం వాల్ ఓపెన్ చేయండి. ఆ వాల్ ఓపెన్ చేయండి. ఏం పర్వాలేదు, వాల్ ఓపెన్ చేయండి. ఆడిపోయింది చూశారు కదా అందరు, పాటలు తెచ్చుకుంది. సింగిల్ ఒక్కసారి యూజ్ చేసుకోవాలా చూపెట్టాలి. ఈ వాటర్ బేస్డ్ హోమ్ డెమో అండి. చూడండి, వాటర్ మిస్ అంటే ఏమీ లేదు అందులో. వాము వాటర్ తర్వాత తెల్లగా ఉన్నది ఫోమ్. ఫోమ్ అంటే ఏటిబుల్ ఫోము. వాటర్ ఒక కెమికల్, అది ఏమవుతుందంటే మీకు ఇందాక చెప్పాను, ఆయిల్ టెంలో ఆక్సిజన్ కట్ ఆఫ్ చేయడం. అంటే ప్రాణవాయువుని ఎలా తీస్తారు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.